hello my dear free fire players so welcome back to our channel hello telugu gamers so darlings ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి సో సోలో లో బుర్ర పాడే విధంగా అయితే గేమ్ అయితే వచ్చిందనమాట విత్ బూయా అనమాట సో ఎన్ని కిల్స్ వస్తాయి ఏంటి అనేది ఎండు వరకు షూట్ సో చాలా మజా ఉంటుంది వీడియోని ఎక్కడ ట్రిమ్ చేయను కాకపోతే సో అక్కడక్కడ ఫాస్ట్ లో పెడతాను అంతే తప్ప సో టోటల్ ప్లే అయితే మీరు కూడా చూసేయండి చాలా ఎంజాయ్గా ఉంటారనమాట ఓకేనా సో వీడియోని ఫటాఫట మనం లైక్ చేయండి సో ఈసారి మాత్రం ఖచ్చితంగా మీరు చేసే లైక్ ఎన్నో లైక్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నాకు కూడా తెలుసుకోవాలన్నది ఓకేనా లింక్ సో ఇక లేట్ చేయకుండా సో దిగేసినాం అనమాట అబ్జర్వ్ స్టార్ట్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇక్కడ దిగాను ఎందుకంటే మిడిల్లో దిగేస్తుంటే ఏమవుతుంది అంటే అనే వాళ్ళు అండ్ చివరి చివరి దిగేసి సో మనకి టైం అయితే వేస్ట్ చేస్తున్నారు అంటే దొరకట్లేదు అనమాట ఎన్మీస్ అందుకే మనమే కార్ నుంచి వెళ్దామని చెప్పేసి అబ్జర్వేటర్లో దిగాను దిగి దిగగానే అండ్ మనకి కొత్తగా వచ్చిన గన్ నగ్గుగానే దొరికింది అనమాట గాలిలో కొడదాం అనుకున్నా కాకపోతే అది మిస్ అయిపోయింది బట్ ఇక్కడ మాత్రం ఒక స్క్వాడ్ అయితే దిగింది సో అది మాత్రం కన్ఫామ్గా పక్కా అనమాట మీరు కూడా చూశారు కదా ఇందాక ఒక స్క్వాడ్ అయితే ఆ ఒక స్క్వాడ్ నేసేద్దాం బట్ మనకు మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ లూట్ అయితే కావాలి ఎస్పెషల్లీ ఒక షార్ట్ రేంజ్ ఉంటే చాలా అనమాట బుర్ర పాడు చేయొచ్చు అరే ఎం ఫోర్టీన్ అండ్ స్పాస్ ఓకే స్పాస్ అయితే వేద్దాం ఇది కూడా పర్లేదు బాగానే ఉంటుంది సో స్పాస్తో కనెక్ట్ అయితే వన్ టేబుల్ బాగా కనెక్ట్ అవుతాయి లేకపోతే సో సిక్స్టీ సెవెంటీలు పడతాయి మరి ఫేస్ టు ఫేస్ ఉన్నప్పుడు థామ్సన్ థామ్సన్ కూడా వద్దు వద్దు ఇక సో ఇది ఇది వాడదామని డిసైడ్ అయిపోయాను ఓహో సైలెన్సర్ కూడా దిగింది సైలెన్సర్ కూడా దూకిపోయింది గనులోకి సో ఇప్పుడు స్పాస్తో కంటిన్యూ చేద్దామా లేకుంటే ఎంపీ ఫార్టీ ఎత్తేద్దామని అంటే చూస్తున్నాను ఓకే ఓకే ఎంపీ ఫార్టీ దొరికింది తీసేసిన సో ఇదిగా స్క్వాడ్ వెళ్ళిపోతున్నారు చూసారా పైన ఎనిమి పైన ఎనిమిటి అటు ఇటు దొరుకుతా ఉన్నారు ఒక గ్లూ దొరికింది ఓకే అదిగో చూడండి అక్కడ పిల్లర్ పక్కన కూర్చొని కొంచెం కాకమ్మ కబుర్లు చేద్దామని చూస్తుంది పిల్ల ఓ మై గాడ్ ఓ మై గాడ్ అదే ఎగ్జామ్ అయితే ఏకైతే పాడికి డ్రాగ్ అయిపోయి పట్టాస హెడ్ షాట్ పడిపోయేది ఓ మై గాడ్ అది ఎంఐ ట్యూబ్యో స్నైపర్ వాడుతుంది అయ్యా బాబు ఒక్క బుల్లెట్కి పట్ట పట్టాస కొట్టేసింది కొట్టేసింది ఫుల్ హెల్త్ అయిపోయింది దీనికి ట్రై చేద్దాం అరే ఏందయ్యా అరే అగ్గు ఏమిరా అగ్గు పడ్రా హెడ్ అగ్గు ఓ మై అగ్గు అరే ఇక్కడిక్కడ ఎనిమిది దిగుతున్నారు అది వీళ్ళు టీమ్మేట్స్ వెనకాల కూడా ఉన్నారు అబ్బా వెనకాల అది కదా సౌండ్స్ వినిపిస్తున్నాయా సో ప్రొడక్షన్ అది కదా కొట్టేస్తున్నారు కొట్టేస్తున్నారు గ్లోవల్ గ్లోవల్ దా ఎల్కేస్ ఓకే 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 ఈ ఈ ఇటువంటి సిచ్యువేషన్లోనే సో మనం ఎస్కేప్ అవుతూ ఆడు కొట్టాలన్నమాట ర ఇక్కడ కూడా ఎనిమియా రే కొద్దిసేపట్లో చుట్టుముట్టేసారీమన్ చీమల్లాగా ఓకే రండ్రా 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 నేను మాత్రం వదలండరా రే ఎల్కేస్ మంచి కస్మీజ్ ఉన్న డీజే కొట్టినట్టు కొత్త డీజే కొట్టినట్టు కొత్త రేర రగ్గు అగ్గ గానే ఓకే ఓకే పట్టాసా షాట్ వన్ డౌన్ వన్ సెవెంటీ కనెక్ట్ అయింది ఈ లోపు మన దగ్గర రే మెడికెట్స్ కూడా లేవు బైసా బరగదు కదా అక్కడ నుంచి ఇంకొకటి ఏమి అది దీన్ని కూడా డౌన్ చేస్తే వాళ్ళకి కొంచెం భయం స్టార్ట్ అయిపోద్ది అర్రే కనెక్ట్ అవ్వట్లేదు ఏంటి అగ్గు అర్రే లేపేరా లేపేరా ఓ మై గాడ్ ఓ మై గాడ్ ఓ మై మైక్ గాడు ఫుల్ డ్యామేజ్ ఓకే డోంట్ వెరీ డోంట్ వెరీ ఐ కల్ హ్యాండిల్ దట్ ఓ బై సాప్ వీళ్ళు చుట్టూ ముడుతున్నారు ఓకే ఇది డౌన్ అయింది ఇందాక డౌన్ చేసినా మళ్ళీ వచ్చింది అరే వీళ్ళని మాత్రం పట్టాసే అర్రే పట్టాసే కొట్టలేదు ఎంపీ పార్టీ ఉంది కాబట్టి పాస్బుల్ అయింది లేకపోతే కష్టమే వీడు ఆడుకోపోతుండడు వీడిని కొడదా మాకు ఫస్ట్ వీడికి కూడా డబల్ వన్ ఫోర్ పడ్డది డబల్ వన్ ఫోర్ రేర రే వీని నక్కన కొట్టేస్తే అయిపోతుంది గాస్ ఇక్కడ నా త్రీ మెంబర్స్ చచ్చిపోతారు సో మరి వీళ్ళు ఫోర్త్ మెంబర్ ఎక్కడ ఉన్నాడో ఏమో మరి వాడు ఎక్కడో పైన ఆకాశంలో దిగిండు వాడే అనుకుంటా కొండల్లో కోనలో దిగిండు బట్ నాకు మాత్రం అర్జెంట్గా ఇప్పుడు ఒక మెడికేట్ అయితే కావాలి ఒక పట్టాస షాట్ కిల్ వచ్చింది వాడు అక్కడ అక్కడున్నాడు బట్ చూ కాకపోతే వాడి దగ్గరికి వెళ్ళిపోయాలో వాడు కొట్టేస్తారు మన దగ్గర ఒక గ్లూవాల్ కూడా లేదు ఒక్క గ్లూవాల్ ఉంటే చాలు వాడి దగ్గరికి వెళ్ళిపోయావని బట్ గ్లూవాల్స్ లేవు అంతకంటే ముందు హీల్ కూడా లేదనమాట సో అవతల ఉంది పెద్ద ఏం కాదు మనకు తెలుసు ఆ విషయం అండ్ ఇక్కడ ఒక గ్లూవాల్ ఒక గ్లూవల్ అండ్ ఫస్ట్ ఒక మెడికిట్ కావాలి మనకి హీల్ కావాలి వాడు మాత్రం ఎటేరియల్ ఇప్పుడు అక్కడే ఉంటాడు సో అమ్మ ఇక్కడ ఒక ఇన్హీలర్ ఉంది అది ఒకటి వేద్దాం ఓకే ఇని హీలర్ రైట్ 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 సో ఇందాక ఇక్కడ ఒక మెడి మెడికిట్ చూశాను అనమాట ఇందాక అటు సైడ్ అంటే అక్కడ కూర్చున్నప్పుడు బట్ అట్ని స్ట్రైట్గా వస్తాడు కొడతాడని నుంచి రాలేదు అందుకే చుట్టూ తిరిగి వచ్చాను అనమాట ఇది ఇక్కడ ఒక మెడికేట్ ఉందన్నమాట ఈ ఒక్క మెడికెట్ తీపిద్దాం ఈ లోపు గ్లోవాల్ కూడా వచ్చేస్తుంది గ్లూవాల్ కూడా చార్జ్ అయిపోతుంది వేగర్ అవుతుందాక ఎవరా బాబో గ్లోవాలో యా ఒకే గ్లూవాల్ వచ్చింది సో ఇక ఈ మెడికిట్ వేసుకొని గ్లూ వాల్ వేసుకొని వాడిని కొట్టేద్దాం కాసి ఇంకా ఆగేది లేదు ఒక్క గ్లూవాల్ ఇంకా పదరా వెల్కేస్త పదరా 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 కన్ఫ్యూజ్ కావద్దు ఇగో బయటికి ర బయటికి రారా సంటే ఏ బయటికి రా బయటికి రా వన్ సెవెంటే మరి మామూలుగా ఉండదు ఎస్టీజీ ఎల్కేఎస్ అంటే బుర్రపాడ రమ్మను రాబాయ్ మీ టీమ్మేట్ని రమ్మని ఎక్కడున్నాడు రమ్మను వాడి కోసం నేను నిన్ను చంపకుండా వదిలేస్తా కాకపోతే నువ్వే చచ్చిపోయా తొందర ఆగలక ఓకే ఓకే టూ పట్టాస్ హెడ్ స్కిల్స్ వచ్చాయి అండ్ ఒక్క ఇక్కడ మాత్రం ఒక గ్లోవాల్ దొరికింది అండ్ ఇంకా మిగతా రిమైనింగ్ వాళ్ళ దాంట్లో ఇంకో టూ త్రీ మెంబర్స్ దగ్గర ఇక్కడ ఇంకో ఇద్దరు డెడ్ బాక్సెస్ ఉన్నాయి కదా అందులో కూడా ఏమున్నాయో చూద్దాం రా బాబు అబ్బా అబ్బా పీరేంటి పెట్టుకుని ఆడుతున్నావరా మోగాడ మోగాడ మొగాడు నువ్వు ఆడు మొగడ్రా బుజ్జి అందుకే చచ్చిపోయినాడు ఆడు మగడ్రా బుజ్జే ఎల్కేస్ వాడుకనే పెద్ద మగాడ్రా బుజ్జే తెలుసుకోరా బుజ్జే ఇప్పుడు వేద్దాం బట్టే ఇమోటేద్దాం డీజే కొట్ట డీజే మామూలుగా డీజే కొట్ట డీజే డీజే ఇంకొకసారి లూట్ పర్ఫెక్ట్గా చూసుకొని ఇక డీజే కొట్టు ఇమోటే వేసేసి వెళ్ళిపోతాం ఇప్పుడు వేద్దాం గాయస్ ఓ మై గాడ్ ఓ మై గాడ్ కమాన్ ఎల్కేఎస్ కమాన్ కమాన్ డీజే కొట్టు ఎయ్ ఏ డిజే కూడా డిజేస్తూ పెట్టుకుంటే సో ఇక వెళ్ళిపోదాం అబ్జర్వేటర్లో ఒక స్క్వేర్ దిగినప్పు ఒక రెండు దిగుతాయి అనుకున్నా మాక్సిమం దిగలేదు సో ఇక వెహికల్ వేసుకొని వెళ్ళిపోదాం అండ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోదాం క్లాక్ టవర్ తెలుసు కదా ఇక టోటల్ క్లాక్ టవర్ అలా వచ్చేసి థర్టీ ఉందనమాట థర్టీలో అట్లీస్ట్ ఒక టెన్ గిల్స్ అయినా చేయనా అనేది నాకు కాన్ఫిడెన్స్ అనమాట చూద్దాం టెన్ కిల్స్ అంటే థర్టీన్ కిల్స్ రావాలి ఇంకా మనకి అంటే టెన్ అండ్రెడ్ టోటల్గా థర్టీన్ కిల్స్ థర్టీన్ కిల్స్ చేస్తామా చేయమా చూద్దాం క్లాక్ టవర్లో ఎనిమిస్ ఉంటే మాత్రం బర్రాబర్గా దొరికితే ఎనిమిస్ లేకపోతే అంతే సంగతులు అయిపోద్ది చూద్దాం ఏం జరిగింది అనేది ఓ బైసాప్ సో మీరు మాత్రం ఇంకా లైక్ చేయబద్దు సో లైక్ 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 చేయండి అయ్యా మమ్మల్ని మోటివేట్ చేయండి అయ్యా బాబలో క్లాక్ టవర్ ఏందయ్యా ఇంత ప్రశాంతంగా ఉన్నది ఓ మై గాడ్ అక్కడ ఎనిమి ఉన్నాడు అనిపించింది అక్కడ ఆ కిటికీలో ఎనిమీ కదా ఎనిమీ కదా ఎనిమీ అనుకున్నాను బట్ అక్కడ ఎవరూ లేర్రా బాబు ఎల్కేస్ కమాన్ కమాన్ యూ క్యాన్ డూ ఇట్ నెక్స్ట్ అడిగిపోదాం ఫ్యాక్టరీకి వెళ్ళిపోదామా ఎవరూ లేరండి గాయస్ ఇక్కడ అర్రే అర్ర అర్ర అర్రే క్లాక్ టోవర్లో కూడా ఇంత ప్రశాంతంగా ఉంటే ఇంకా గేమే ఆడతాం అయ్యా ఇక్కడ డ్రాగన్ ఏకే ఉంది అండ్ అలానే డ్రాగన్ ఉంది అయ్యనొద్దు సో ఓన్లీ గ్రోజా దిద్దాం సో గ్రోజా దొరికింది ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో మనం నాదుకుంది అక్కడ గన్స్ లేని సిచ్యువేషన్లో ఎందుకంటే అబ్జర్వేటర్లో మెయిన్గా లూట్ చేయనియలేదు సో మన ఎనిమీ బాబాయ్లు ఇక్కడ స్టాండ్లో కూడా ఎనిమీ లేడు అబ్బా స్టాండ్లో కూడా ఎనిమీ లేడు ఫ్యాక్టరీలో దొరుకు ఫ్యాక్టరీ అయినా దొరుకుతారా దొరకరా ఏమీ జరుగుతుంది బైసా బరే ఎక్కడ దాక్కున్నారా మైడియర్ ర్యాంక్ పుషర్స్ రండి రా బయటికి రండి రా రే యాక్చువల్గా సో నేను ఈ వెస్ట్ అప్గ్రేడర్లో సో ల్యాండ్ పెడదాం అనుకున్నా బట్ స్క్వాడ్ కానీ ఆడుతున్నప్పుడు ఒక ల్యాండ్ పెడితే సరిపోదు రెండు పెట్టాలి ఎందుకంటే ఒక ల్యాండ్ పెడితే సో లక్ ఉంటే నాక్ డౌన్ అయిపోతాడు అంతే తప్ప కిల్లు రాదు అదే వాడు ల్యాండ్ మీద మీద నించుకోకుండా ల్యాండ్ మీద నుంచి చెల్లిండి అనుకోండి సో అప్పుడు అది కిల్లు అంటే నాకు కూడా అప్పుడు జస్ట్ డ్యామేజ్ వస్తుంది అంతే సో ఎందుకు అనవసరంగా వేస్ట్ చేయడం సో ఇక్కడ మాత్రం ఎనిమిస్తున్నారు వేస్తున్నారు ఇక్కడ ఎనిమిస్తున్నారు చూసారా సౌండ్స్ ఇనిపిస్తున్నాడు కదగో ఎనిమి పారిపోతున్నాడు ఎనిమిది పారిపోతున్నాడు ఇది మాత్రం ఫుల్ స్క్వాడ్ ఉన్నట్టుంది దీన్ని మాత్రం మనం కొట్టాలి గాస్ ఇదిగో ఇది అర్ర రెట్ మూమెంట్లో హెడ్లు కనెక్ట్ అవ్వకపోతే బయస్సా ఏమో కోపం వస్తుంది అబ్బా మనం ఒక గ్లూ వాళ్ళేసేసి కొంచెం అటు ఇటు తిరిగేద్దాం ఇదిగో వాడు ఇటు సైడ్ వస్తున్నాడు ఒకటి ఇటు సైడ్ వస్తున్నట్టున్నాడు రాట్లేదు అదిగో అక్కడ కూర్చున్నాడు అక్కడ నిలబడ్డాడు అరే ఎల్ కొమాన్ కమన్ కమాన్ కమర్ కమర్ థర్టీ టూ థర్టీ టూ అర్రీ డ్రాక్ అవ్వకపోతే బుర్ర పాడైపోద్ది సరే డోంట్ వరీ సో మనమైతే ఒక డౌన్ చేసినాం కాబట్టి వాళ్ళు హీల్ చేయడానికి వస్తారు ఈ మూమెంట్లో మనం కొట్టచ్చు కొట్టచ్చుకోమాన్ ఎల్కే కమన్ కమన్ యూ కెన్ డూ ఇట్ యూ కెన్ డూ ఇట్ యూ కెన్ డూ ఇట్ అర్రె ఎంపీ ఫార్టీ ఏందమ్మా కరెక్ట్ మూమెంట్లో నువ్వు కూడా ఇట్లా డౌన్ చేస్తావు ఓకే గ్రోజా మాత్రం మనకి షాక్ అయితే ఇవ్వలేదు హెడ్ హెడ్షర్ట్ పడిపోయింది నాకు అయిపోయింది బట్ అంతకన్నా పట్టాసే బుర్ర పాడే ట్రిక్ అయితే అంటే బుర్ర పాడే విధంగా ఎనిమిది అయితే వచ్చారనమాట ఓమ్ మై గాడ్ అయిపోయాను అనుకున్నా ఇక్కడ అయిపోయాను అనుకున్నా ఓమ్ మై గాడ్ నన్ను వదలట్లేదు వీళ్ళు నన్ను వదే అమ్మ పడిపోయినోని ఉన్న లేపారు ఇదిగో ఇద్దరు లేపారు ఇద్దరు పడిపోతే ఇద్దర్ని లేపారు ఓకే డోంట్ వరీ మనమైతే కొంచెం ఉందాం సో అయితే మెడికేట్ అయితే ఇద్దంగా సో వాళ్ళు పడిపోతున్నారు మళ్ళీ లేపుతున్నారు పడిపోతున్నారు లేపుతున్నారు మనమైతే కొంచెం హీల్ వేసుకుందాం వేసుకున్నాక ఎట్టక్కుపోదాం అండ్ మన దగ్గర ఇప్పుడు గ్లోబల్స్ కూడా లేదు ఓ మై గాడ్ ఇప్పుడు నేను ఎలా హ్యాండిల్ చేయాలరా బాబు బట్ డోంట్ వరీ ఇక్కడ ఒక ట్రిక్ ఉంటుంది ఇక్కడ బయట ఒక చిన్న డబల్ అంటే ఇక్కడ ఒక చిన్న ఇల్లు చిన్న హౌస్ ఉంటుంది అన్నమాట డబల్ డోర్ దగ్గర ఈ విండో దగ్గర దీని మీద నించుందాం ఉందా వాళ్ళు చూద్దాం ఎక్కడ ఉన్నారు రిజిగ్ ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు ఏం మంచుకుంటున్నారు రా పలరా మంచుకున్నారా పిల్లగా డౌన్ అయిపోయిన తర్వాత ఇంకొకడు ఉన్నాడు వీళ్ళ టీమ్ బట్ ఎక్కడున్నాడు వీడు అటు ఇటు ఇటు తిరుగుతున్నాడు అటు ఇటు తిరుగుతున్నాడు ఎక్కడున్నాడు బయటకు వస్తాడు అండి ఇంట్లోకి పోయినట్టున్నాడు ఇంట్లోకి పోయినట్టున్నాడు బయటకు వస్తాడు అది కదా వచ్చింది చూసారా ఓ మై గాడ్ అరే కనెక్ట్ అవ్వలేదు ఓ బై సాబ్ ఓ బై సాబ్ ఎట్లా కొట్టారో చూసారా కాలింగ్స్ ఎట్లా కొడుతున్నా చూసారా వాడి దగ్గర ఉందబ్బా డ్రాగన్ పెట్టి కొడుతున్నాడు కాడు వాడిని చూద్దాం మా ఓ ఓమ్ గాడ్ ఓ మై విడు ఓ పట్టాసా హెడ్ షార్ట్ అరే నిన్ను మాత్రం వదలండి రా బై మా కీలోడే నిన్ను మాత్రం రా బుర్రా బర్రా బుర్ర పాడేపెట్టు బర్ర బర్ర కొడతా చూడు ఇద్దరికి పట్టాసా హెడ్ షార్ట్స్ పడిపోతాయి దారా నువ్వు అక్కడో మిగిలినగా మీ టీంలో రారా మెడికిడ్స్లో ఏంలో ఓన్లీ ఒక గ్లో ఉంది ఐ థింక్ వాడు ఇటు సైడ్ వస్తాడు కాస్ ఇదిగో సౌండ్ వస్తుంది వాడు అడి అటు ఉరుకుతున్నాడు మొత్తానికి వాళ్ళ టీమ్ గిరివే వేయడానికి ఐ థింక్ వాడు కూడా ఇటు సైడ్ వస్తాడు అబ్బా వాడు కూడా ఇటు సైడ్ వస్తాడు ఇటు సైడ్ వస్తాడు ఇదిగోండి 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 అది అద్దీ పట్టాస షాట్ బుర్ర పాడేందా బుర్ర పాడేందా మామూలుగా డీజే కొట్టు డీజే తెలుసుకోండి రే ఎల్కేజ్తో పెట్టుకుంటే ఇక మీరు చావడానికి సిద్ధమైనట్లే మామూలుగా బుర్ర పాడు టోటల్గా చాలా టైం పడుతుంది ఒక స్క్వేర్ను డిస్ట్రాయ్ చేయడానికి అటు ఇటు అటు ఇటు అందరూ ఒకసారి పడుతుంది అంతే ఎందుకంటే వాళ్ళని ట్రాప్ చేసుకోవాలి మనం సో సోలో హౌసర్ స్క్వాడ్ ఆడుతుంటే నలుగురు ఒకేసారి మీదకి వస్తే ఆ నలుగురిని మనం డివైడ్ చేయగలగాలి సో అది మైండ్ గేమ్ ప్లే అనమాట సో ఆ మైండ్ గేమ్ ప్లే ఇప్పుడు నేను ట్రై చేశాను కొంచెం సక్సెస్ అయింది బట్ ఇక్కడ ఎవరి దగ్గర గ్లూవాల్ సర్కిల్ ఓకే టోటల్గా ఎయిట్ గ్లూవాల్స్ వచ్చినాయి ఓకే లెట్స్ గో పీక్ పిక్ పీక్ ఎస్ఎంజీ మొక్క నెత్తిద్దాం సో ఎంఎమ్మన్ డబ్లెట్స్ ఏవైనా ఎత్తవచ్చులే కానీ సోలో హౌసర్ స్క్వాడ్లో కదా సో అవి రెండు బుల్లెట్స్ ఉంటే సో రెండు బుల్లెట్స్ కూడా నాకపోతే మళ్ళీ ఇబ్బంది అది రీలోడ్ అయ్యే అందుకే సో ఎంపీ ఫార్టీ పడుతున్నాం ఎంపీ ఫార్టీకి విత్ నిఖిత్త స్కిల్ పెట్టాను డబల్ బ్యారల్ మ్యాగ్జైన్ అంటే డబల్ మ్యాగ్జినేషన్ అనమాట ఇవి రెండు వేస్తే రీలర్ స్పీడ్ అయిపోతుంది ఇదిగో ఇక్కడ ఎనిమి ఎనిమిది కనపడ్డా ఎనిమిది కనపడ్డా అది కదా కదా ఎనిమిది నన్ను చూసిండు చూడకపోయినా సో మనమైతే అయితే గ్లోబల్ అయితే వేయాలి ఇప్పుడు చూస్తాడబ్బా అది కదా చూసి చూసారా ఇప్పుడు చూసాడు అరే జోన్ స్టార్ట్ అయిపోయింది నేనేమో అవుట్ ఆఫ్ జోన్లో ఉన్నా వాడేం సేఫ్ జోన్లో కూర్చున్నాడు మాక్కి 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 కిరికిరి ఇప్పుడు నేను అడేడా ఇంకో గ్లూ వాళ్ళు ఇద్దాం అరే వాడు గ్రానైట్ ఓ మై గాడ్ గ్రానైట్ కూడా బగిలిపోయింది అబ్బా డ్యామేజ్ పడ్డది నేను పడదనుకున్నా రర్రర్రర్ర అరే అరే ఇక్కడ చచ్చిపోతాను ఏంటి కొంప తీసు ఓ మై గాడ్ వాడు గ్లూ వాల్స్ పగలు పగలగొడదా ఉన్నాడు ఒక్క మెడికి ఇద్దాం ఓకే డన్ 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 మెడికిట్ అయిపోయింది ఇంకొక అడుగు ముందుకు ముందుకెళ్ళిపోతాం గాయస్ ఇంకొక యా ఓకే సక్సెస్ఫుల్గా వచ్చేసినాం ఇప్పుడు గ్రానైట్స్ ఇద్దాం మాకుండి అరే వాడు పారిపోతున్నాడు బా గ్రానైట్స్కి బలైతాడా ఏమో బై లక్ వేద్దాం రెండు గ్రానైట్స్ వద్దాం అటోకటి ఇటో ఒకటి కిల్ వస్తే వస్తుంది లేకపోతే లేదు ఇక్కడ కూర్చొని ఈలోపు కొంచెం మెడికిట తెలుసుకుందాం వాడికి మాత్రం బుర్ర పాడే విధంగా కొడదాం మాగ్రీ బుర్ర పాడే విధంగా కొడదాం అసలు లేదు లేకుంటే నాయలు నాటకాలు చెప్తాడు నాటకాలు రా బాబు రండి ఇక్కడ స్క్వాడ్ ఉందా అరే ఇక్కడ ఇక్కడ ఉన్నాడు అబ్బాయి ఎనిమిది 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 అనవసరంగా బాల్ ఎందుకు వేసుకోవడం ఇప్పుడు వేద్దాం ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు ఒక్క మెడికెట్ వేద్దాం ఒక్క మెడికెట్ వేద్దాం ఇక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని అటు అటు చేద్దాం ఎవరు వస్తున్నారు ఎనిమిది సరే ఎనిమిది ఎన్ని అరే ఎల్కేస్ ఖమాన్ 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 ఎమి అరే పరిగెత్తిస్తూ ఉన్నారబ్బా పరిగెత్తిస్తూ ఉన్నారు మై గాడ్ బై సాబ్బ ఇప్పుడు నేను ఏం చేయాలి ఎటు దా పిచ్చుకోవాలి నేను ఎక్స్పెక్ట్ చేయాలి వీడికి ఉంటాడని అబ్బా హెడ్ మిస్ అయింది అబ్బా అదేంటి ఇక్కడ ఇంకొక ఎనిమిది ఉన్నాడు అంటే వాడికి వీడికి సంబంధం లేదా సంబంధం లేకుండా ఇంతసేపు ఇద్దరు కలిసి నా మీద అటాక్ చేస్తురా అరే ఇది మరీ దారుణం రా ఏంట్రా ఇది ఏమో ఇద్దరు వాళ్ళు టీమ్మేట్స్ ఏమో ఇద్దరు ఒకేసారి ట్రాప్ చేస్తున్నారేమో అనుకున్నాడు ఇటు వీడియో అట అది ఏమయ్యా చిన్నపిల్లగానేసి అట్లా కొడతారా ఎల్కేఎస్ని చేసి ఇది బయటికి రానిరా ఇది బయటికి రాని అడిగి అడి తిరుగుతుంది అమ్మాయి అనమాట అక్కడ నాదిద్దా నువ్వు బయటికి రా పిల్ల ఓ పిల్లరా ఓ పిల్లరా నీకు రాసిస్తా నీ హెడ్ షాట్ రా పిల్ల నీకు రాసిస్తా ఎల్కేఎస్ హెడ్ షాట్ ఒక్కసారి బయటికి రా ఒక్కసారి బహర్మే జీ దానికి జోన్ స్టార్ట్ అయిపోయింది దూకాల తప్పదు ఇంట్లోకి పోతే దూకాలే బయటికి పోతే రావాలి అది ఇంట్లోనే ఉంది అది కదా అరే అర హెడ్ షాట్ అరే ఎల్కేస్ హెడ్ షాట్ కొట్టాయి బాబు రే అర్రర్రర హెడ్ షాట్ కిల్ రాలేదు బట్ లూట్ చేసే టైం కూడా లేదు ఎందుకంటే నాకు అక్కడ జోన్ వచ్చేస్తుంది ఫస్ట్ అయితే హీల్ వేసుకున్న నాకు ఎక్కేద్దాం ఒకవేళ ఎనిమిస్ ఉంటే మళ్ళీ బుర్ర పాడైపోద్ది టోటల్గా నైన్ కిల్స్ అబ్బా నైన్ కిల్స్ సోలో సోలో వస స్క్వాడ్లో ఇద్దరు సోలో గాళ్ళు ఫస్ట్ ఒక త్రీ మెంబర్స్ని కొట్టినాం సెకండ్ ఒక స్క్వాడ్ని కొట్టేసినాం చూద్దాం ఏం జరిగిద్దు అది అక్కడ ఎనిమి అక్కడ ఒక స్క్వాడ్ ఉన్నట్టుంది స్క్వాడ్ డీవన్ రే హెడ్ షాట్స్ కనెక్ట్ అవ్వవే తల్లి సైలెన్స్ రేసాను కాబట్టి పడట్లేదు కాదు నిజంగా సైలెన్సరే గ్రోజాక్ అసలు సైలెన్సర్ పెట్టకూడదు సైలెన్సర్ పెడితే వేస్ట్గా అండ్ ఇంకోటి స్కోప్లో కూడా డ్రాగన్ అది గ్రోజాక్ అసలు పడవబ్బా స్కోప్ ఆన్ కొడితే హెడ్ షాట్స్ పరిగ్గా పడవు చూద్దాం సరిగ్గా పడవు పరిగ్గా కాదు సరే ఒక్క గ్లూబల్ ఉంది వాళ్ళు నన్ను చూడలేదని అనుకుంటున్నాను ఎందుకంటే సైలెన్సర్ ఉంది కాబట్టి అదే సైలెన్సర్ లేకపోతే వాళ్ళు నా కోసం చూసేవాళ్ళు ఎం సెవెంటీ నేను ఎత్తుదామా వద్దులే 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 మూడు బుల్లెట్స్ అండి ఆ మూడు బుల్లెట్స్ డిస్ట్రాయ్ చేయలేకపోతే మనం చచ్చిపోతాం నాలుగు బుల్లెట్స్లో డిస్ట్రాయ్ చేయకపోతే అండ్ ఇది ఇక్కడ కెమెం వస్తున్నాడు విను కొట్టే దమగురి అర్రే ఎయిటీ సెవెన్ ఎయిటీ సెవెన్ ఎయిటీ సెవెన్ ఎయిటీ సెవెన్ ఎయిట్ సెవెన్ కనెక్ట్ అయ్యేది కొంచెం పై కనెక్ట్ అవ్వచ్చు ఇద్దరు మీ సబ్బా అట్ట ఒకటి ఇటు ఒకడు వాళ్ళిద్దరు టీమేట్స్ అనుకుంటే మేబీ ఇద్దరు టీమ్మేట్స్ సబ్బా గ్లోబల్ కొడదాం బగలకూడదాం రే వీడు తో ప్లేరు వీడు స్నైపర్ వాడుతున్నాడు అయ్యో ఎంఐ టూబీ అనుకుంటా ఎంఐ టూబీ వాడుతున్నాడు వీడిని కొట్టాలి కాస్ ముందు వీళ్ళని కొట్టాలా లేకపోతే స్నైపర్ గాడు ఒక బుల్లెట్ కొడితే మనం చాలా డ్యామేజ్ అది కదా అర్రే ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ అయిపోయిన అయిపోయినరా 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 చెప్పే కదా అయిపోయినా అని అరే నేను టీమ్మేట్ ఆగుతాడు ఏంద్రా నేను కొట్టిన తర్వాత కూడా చెప్పురా వాడికి ఇక్కడ వెళ్ళి అని చెప్పను రా బాబా ఒక్క గ్లూ వాల్ వేసుకొని గ్యాస్ ఒక్క గ్లూ వాల్ వేసుకొని అంటే సారీ ఒక మెడికెట్ వేసాము గ్రానైడ్కి రావారా మీ ఫ్రెండ్ డ్రాన్ అరే మీ ఫ్రెండ్ చచ్చిపోతుంటే రివ్ ఇవరా స్నేహం జీవితం అంటారు వాడు చచ్చిపోతున్నా బయటికి రారు ఏమిరా బాబు ఏమిరా బాబు సరే ఒక్క ఫ్లాష్ బ్యాంక్ వేద్దాం గ్యాస్ ఒక్క ఫ్లాష్ బ్యాంక్ వాడు భయపడి పారిపోవడానికి అంతే ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలి ఎందుకంటే జోనే థర్డ్ సైడ్ పడిద్ది ఖచ్చితంగా నా ఎంకల్లో పడదు అరే ఇక్కడ పక్కన కూడా ఎనిమి ఉన్నాడు వాడే అనుకుంటారు ఐ పక్కన కూర్చొని మాకిలోడే మజాకులు చేస్తుడు వాడి సంగతి కూడా చూద్దాం ఆగుర్రీ వెయిట్ కరో జరా వెయిట్ కరో బైస్టాప్ ఒక్క గ్లూ ఫస్ట్ బయట వద్దాం కాసేసి ఓకే ఇట్లా వేసుకోవడం వల్ల ఏంటి అంటే మన దూకే గ్యాప్లో వాడు మనల్ని కొట్టడనమాట ఓకేనా సో ఇది ఒక చిన్న ట్రిక్ అనమాట తెలుసుకోండి లేకుంటే సో కొన్ని కొన్ని సిచ్యువేషన్లో మనం దూకే మూమెంట్లో వాడికి ఏడ్చపడవచ్చు ఇంతసేపు కష్టపడదాంత వృధా అయిపోద్ది సో ఇట్లా చేయడం వల్ల ఏంటంటే ఒక ప్రో ట్రిక్ అనమాట సో మై గాడ్ ఓ మైక్ కాడో మైక్గాడు స్టోన్ పక్కన కూర్చున్నాడు వాడు పారిపోతున్నాడు కాసి వాడు పారిపోతున్నాడు ఎందుకంటే జోన్ లేకపోతున్నాడు పిల్లగాడు ఇంకా ఇద్దరు ఉన్నారు బట్ ఇక్కడ మాత్రం ఒక్కడే ఉన్నాడు అంటే అక్కడ ఆ టీమేట్ ఈ టీమెట్ వేరా కావచ్చు మేబీ మేబీ కావచ్చు సో టూ గ్లోవల్స్ ఉన్నాయి నా దగ్గర టూ గ్లోవాల్స్ వీడి దగ్గర లూట్ చేద్దాం అబ్బబ్బబ్బా ఏమన్నా ఏమన్నా గ్రానైట్స్ ఉన్నాయా వీడి దగ్గర ఫుల్ గ్రానైట్స్ దొరికినాయి గాయ్స్ ఆ గుర్రా మీ ఫ్రెండ్ ఇచ్చిన నేను నిన్ను తో పేల్చి చంపేస్తారే బాంబూల వర్షం కురిపిస్తా మూడు తో చాలా ఆగు వాడు అక్కడ కూర్చున్నాడు ఇరిగిపోయిన బిల్డింగ్ దగ్గర కూర్చున్నాడు రెండు గ్లోవాల్స్ వేసుకొని వెళ్ళిపోయి వాడికి ఫుల్ డ్యామేజ్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం ఓకే లెట్స్ ఆన్ కరో బైసా బట్టా ఒకటి కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్లో వాడి పడిపోయిన కిల్ వస్తుంది బట్ వాడు పరిపోట్లేదు అరే అమ్మాయి రా బాబు ఓ మై గాడ్ రిడ్ రిలీలో రే అరే గన్ గన్ చేంజ్ ఓ మై గాడ్ మై గాడ్ ఫుల్ హెల్త్ అయిపోయింది గాస్ ఒక్క గ్లూ వాళ్ళు లేదబ్ ఒక్క గ్లూ వాళ్ళ లేదు ఇప్పుడు ఎనిమిది యోడని వస్తే అరే ఎనిమిది వస్తున్నాడు అయ్యా ఎనిమిది వస్తున్నాడు నన్ను చూసిందా చూడలేదనుకుంటా అరే గ్రోజా ఏందమ్మా ఈ మూమెంట్లో నువ్వు నాకు హ్యాండ్ ఇస్తే అరే ఎస్ఎంజీ ఏమో కూడా పడిపోయిందబ్బా బట్ ఇప్పుడు అయిపోతారా అబ్బా సక్సెస్ఫుల్గా బూయా కొట్టేసినాం బూయా కొట్టేసినాం సోరోసర్ స్క్వేర్లో లాస్ట్లో చనిపోయినా అనుకున్నా గాస్ నేను పడుకున్న కాబట్టి వాడు లేకపోతే కొట్టేస్తే వాడు తెలుసా చూసారా పడుకోవడం వల్ల ఎంత అడ్వాంటేజ్ ఏందో టోటల్గా అయితే ఎన్ని కిల్స్ కొట్టేసినాం ట్వెల్వ్ కిల్స్ అబ్బా ట్వెల్వ్ కిల్స్ వచ్చే డ్యామేజ్ కూడా ఫోర్ థౌసండ్ వచ్చింది సో ఇదన్నమాట వీడియో మీ అందరికీ చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను సో డీజే కూడా డీజే మామూలు కొట్టలేక ఒక్కరికి బుర్ర పాడైపోయింది సో వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా లింగ్